Hello guys, welcome to our channel, this is Teja. కోరమండల్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్ల ఒక గూడ్స్ ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య అంతగంతకు పెరుగుతుంది ఈ ప్రమాదంలో తొమ్మిది వందల మందికి పైగా గాయపడగా వీరిలో నాలుగు వందల మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరగబడ్డ కోచుల కింద చిక్కుకుపోయి ఇరుక్కుపోయి కాళ్లు చేతులు తెగిపోయి కాపాడాలంటూ హృదయ విదరకంగా వారు చేస్తున్న అర్ధనాదాలు చల్లా పడిన భోగిలతో ఆ ప్రాంతం అంతా మారింది వారిని ఆ బోగిల నుంచి తీసే ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది ఫలితంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు మాట్లాడుతూ ఇది ఘోరమైన ప్రమాదమని ఎస్ ఎస్త్రీ మేము ప్రయాణిస్తున్నామని చెప్పారు బోగి నుంచి బయటకు వచ్చి చూస్తే ముందున్న స్లీపర్ జనరల్ బోగిలు నుజ్జినుజ్జాయి నుజ్జాయని ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు చల్లా పడి ఉన్నాయని అక్కడ వాతావరణం చూస్తే భయంగా ఉందని వారు చెప్పారు ఎటు చూసిన కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్లే కనిపిస్తున్నారు చుట్టూ చల్ల చెదరగా ఉన్న అవయవాలు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు అక్కడ ఒక చెయ్యి ఒకరి ముఖం వికృతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోరమండల్ రైలులో వస్తున్న ఏలూరుకు చెందిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ షాలిమార్ నుంచి వస్తున్నామని ఎయిట్ కోచ్లు ఉన్నామని తెలిపారు థర్టీ సెకండ్ల పాటు బోగిల కుదుపులకు లోనైన మేమంతా తీవ్రంగా ఆందోళన చెంది కిందకి దిగి చూస్తే మూడు నుజ్జు నుజ్జినుజ్జయి ఉన్నాయని చెప్తున్నారు ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాల్లో అంబులెన్స్లు వచ్చాయి మేము ప్రమాద స్థలం నుంచి కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి బస్సులు భువనేశ్వర్ కు చేరుకున్నామని తెలిపారు కోరమండల్ ఎక్స్ప్రెస్ బెంగళూరు హౌరా రైలు ఏది తొలితో పట్టాలు తప్పి ప్రమాదానికి గుర్తయిందని విషయంపై రెండు రకాల కథనాలు వినిపిస్తున్నాయి తొలుతో కోరమండల్ ఎక్స్ప్రెస్ గుడ్స్ ను ఢీకొట్టిన వార్తలు వచ్చాయి కానీ తొలితో పట్టాలు తప్పింది బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ అన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు కానీ మొదట పట్టాలు తప్పింది కోరమండల్ లేనని రైల్వే అధికారిక ప్రతినిధి అమితాబ్ శర్మ స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్